హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో ఉన్నామండి. ఇక్కడ మానేరు ఉచిత మజ్జిక అనే సంస్థ ఉచిత మజ్జిక అనేది పంపిణీ చేస్తున్నారు భక్తుల కోసము. క్యూ లైన్ లో వచ్చే వాళ్ళ కోసం అయితే మజ్జిక అనేది వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరికొన్ని వివరాలు ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, మీ పేరు? నా పేరు చింతోజి భాస్కర్, సిరిసిల్ల. గత 10 సంవత్సరాలుగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా 10 పదివేల మజ్జిగ ప్యాకెట్లు 10 సంవత్సరాల నుంచి ఉచితంగా భక్తులకు అందిస్తున్నాం. ముందుగా సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ఎందుకంటే మేము మెడికల్ క్యాంపులు గతంలో కూడా ఎన్నో మెడికల్ క్యాంపులు పిల్లలకు ప్యాడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక్క పొద్దు ఉంటారు కాబట్టి వీళ్ళ గురించి ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు ఇస్తామన్న ఉద్దేశం కొద్దీ ప్రతి సంవత్సరం 10,000 ప్యాకెట్లు ఇస్తున్నాం మేడం. ప్రతి సంవత్సరం 10,000 ప్యాకెట్లు ఇస్తున్నాం. 10 సంవత్సరం ఇస్తున్నాం మేడం. ఎప్పటి నుంచి పెట్టారు ఇక్కడ? ఇక్కడ 9:30 నుంచి ప్రొద్దున 9:30 నుంచి సాయంత్రం అనుకుంటే మేడం ప్రభుత్వ విప్పు ఆదిసీనాన్న ఓపెనింగ్ చేసినారు ఇప్పుడే ఈ రోజు మేడం. అఖిల భారత సేవ ట్రస్ట్ వారు ఇక్కడ అయితే వచ్చినటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా కొంతమంది ఉపవాసంతో ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఇక్కడ వాళ్ళకైతే ఉచిత పనుల పంపిణీ అయితే చేస్తున్నారు. వారిని అడిగి ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనకైతే కనిపిస్తా ఉంది చాలా మంది ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కోసము పనుల పంపిణీ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారిని మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో సార్, చెప్పండి సార్, మీ పేరు? స్వామేశ్వరయ్యప్ప. సార్ చెప్పండి, ఇప్పుడు భక్తుల కోసం మీరు ఉచిత పనుల పంపిణీ చేస్తున్నారు? పనుల పంపిణీ మరియు ఔషధ నీరు అని అంటే చెరల నుంచి మెడికేట్ వాటర్ తీసుకొచ్చేసి ఇక్కడ భక్తులకి ఇక్కడ మెడికేట్ వాటర్ తయారు చేసేసి భక్తులకి ఉచితంగా పంపిస్తాము. అలాగే పాలు, దాదాపుగా 1000 లీటర్ల పాలు భక్తులకు ఉచితంగా పంపిస్తాము. ఈ ఫ్రూట్స్ చూస్తున్నారు కదండి, గత 4 సంవత్సరాల నుంచి పాలు, పండ్లు, మెడికేట్ వాటరు ఇవన్నీ మా ట్రస్ట్ సభ్యులు అందరి సహకారంతో కలిసి ఈ మహాశివరాత్రి వేడుకను సందర్భంగా ఇక్కడ ఉన్న భక్తులకి అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఆ భక్తులందరికీ మేము ఈ మా ట్రస్ట్ తరఫున, సభాస్ ట్రస్ట్ తరఫున సేవ చేస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి పాలు పండ్లు సేమ్ ఇప్పుడు ఏదైతే ఉందో గత 4 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ గా చేస్తున్నాం. నా పేరు రాజేశమ్మ, టెంపుల్ ఈ. నేను శ్రీ రాజరాజ స్వామి దేవస్థానంలో గత 4 సంవత్సరాల నుండి ఈ అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు భక్తులకు ఉచితంగా మెడికేటెడ్ వాటరు, మిల్క్, ఫ్రూట్స్, చిన్నపిల్లలకు బిస్కెట్స్ ఇవి చాలా భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నవి. వీళ్ళ సేవలు ఇలాగే కంటిన్యూ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. మా స్వామివారి ఆశీర్వాదం కూడా వీళ్ళకు కల్పించాలని, భక్తులందరికీ సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాము. మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాంచిగా పేరు గాసిన వేములవాడకు విచ్చేయుచున్న భక్తులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఆ స్వామివారి కరుణా కటాక్షములతో మీ అందరి జీవితాలు శుభప్రదం కావాలని కోరుకుంటూ అశేష భక్త జనవాళికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇంత ఇంతసేపటి నుంచి చూస్తున్నాము, ఏమి లేకర్ వచ్చి ఇక్కడ మాకు విలేకరులు కనిపిస్తున్నారు కానీ ఎవరు ఏ భక్తులకు ఏ సమస్య ఉంది అన్నదమ్మికి వెళ్ళి అడిగి తెలుసుకోవడం కూడా లేదు. ఇప్పుడు మేము ఇప్పుడే వచ్చారు మన సుమన్ టీవీ వాళ్ళు వచ్చి మమ్మల్ని మీకు ఏ సమస్య ఉంది అన్నదమ్మికి వెళ్ళి అడిగి సమస్యలు తెలుసుకొని వాళ్ళకు విలేకరులకి తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను. మరియు నా యొక్క మిత్రులు కూడా కోరుకుంటున్నారు. నా పేరు అరుణ్ రెడ్డి మేడం. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? మేము నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాం మేడం. అంటే దర్శనం బాగా జరిగింది? దర్శనం చాలా బాగా జరిగింది మేడం. ఎంత సేపు లైన్ లో నిల్చున్నారు? తొందరగా అయింది మేడం. ఏమనిపిస్తుంది మహాశివరాత్రి విశిష్టత? చాలా బాగుంది మేడం. దేవుడి దయ వల్ల దర్శనం కూడా తొందరగానే జరిగింది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా చేశారు, డెవలప్మెంట్ చాలా బాగుంది. ఏమన్నా ఇంకా మీకు ఎలా అనిపించింది? ఎలా అంటే టోటల్ మేడం, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ మేడం. ఇక్కడ అంటే అధికారులు ఏమేమి ఏర్పాట్లు చేశారు? అధికారులు కూడా చాలా వాటర్ ఫెసిలిటీస్, ప్లేస్ కూర్చోడానికి అవన్నీ చాలా బాగానే ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యా? ఇబ్బందులు ఎట్లాంటివి లేవు మేడం, చాలా బాగా జరిగింది. ఓకే అండి, థాంక్యూ. సార్ చెప్పండి, మీ పేరు? తిరుపతి. ఎక్కడ నుంచి వచ్చారు? ఎల్లారెడ్డిపేట నుంచి వచ్చారు. లైన్ లో నిల్చున్నారు, ఎంతసేపు అవుతుంది లైన్? గంట అవుతుందా? మహాశివరాత్రి గురించి మీరు ఏమనుకుంటున్నారు? దేవుడు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. తండ్రి సాయంలో నీళ్లు అండి అన్ని చాలా మంచిది. ఇక్కడ మీకు ఏమన్నా అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ ఏం లేదు, అంత బాగానే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలా చూసుకుంటున్నారు? చాలా బాగా చూసుకుంటారు. ఆదిశన్ అన్న ఇప్పుడు ఇక్కడ పిలిచేది కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంచిగా చూసుకుంటున్నాం అన్ని. ఓకే, చాలా సంతోషం. వినయ్.
నిర్మల్ జిల్లా. ఏ ఊరు? ఉప్పారం గ్రామం. ఓకే, ఎంత దర్శనం బాగా జరిగిందా? ఎలా అనిపించింది? అద్భుతంగా అనిపిస్తుంది. మీకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమేమి ఏర్పాట్లు చేశారు? అన్ని చాలా మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ మంచిగా చేశారు. అన్ని బాగున్నాయి. ఎన్ని గంటలకు లైన్లో నిల్చున్నారు? మేము 6 నుంచి 7. ఎన్ని గంటలు పట్టింది మీకు? 7 అవర్స్. దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి జాతర సందర్భంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిర్లు, మంచినీటి సౌకర్యము, చల్ల పాకెట్లు, పళ్ళు, ఫలాలు మొదలగునవన్నీ చాలా జాగ్రత్తగా ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినది. దానికి స్థానిక ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఈ జాతరను మహావైభవంతంగా నిర్వహించాలని చెప్పి పట్టుదలతో చాలా చాలా గత సంవత్సరం కన్నా ఎక్కువ ఏర్పాట్లు చేసినారు. భక్తులు సుమారుగా 1-2 గంటల వ్యవధిలోనే దర్శనాలు చేసుకుని చాలా సంతోషంగా వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక్కు రవి గారు ఉన్నారు. వారు ఎలా ఎప్పటి నుంచి డాన్స్ ఇలా చేస్తున్నారు, ఏంటి అని వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఒగ్గు రవి. మాది జనగామ జిల్లా. ఇక్కడ మా తమ్ముడు మహిపాలు, తర్వాత నా బుగ్గనమ్మ సీనియర్, ఇక్కడ వేములవాడ వాస్తవ్యులు. ఒగ్గుడోలు విన్యాసం అనేది, ఒగ్గుపత అనేది మా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ సాంప్రదాయం అనేది పురుషిష పరంపర కింద మా ముత్తాతలు చేయంగా, మా తాతలు, మా తాతలు చేయంగా, మా తండ్రులు చేయంగా మేము ఇట్లా పరంపరగా తీసుకున్నటువంటి ఒక సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం. అయితే దీనిలో ముఖ్యంగా మల్లన్న పట్టణాల సాంప్రదాయం చాలా ముఖ్యమైనది. మల్లన్న పట్టణాలు, బీరన్న పట్టణాలు వేసుకుని మేము వంశపారంపర్యంగా ఈ కళారూపాన్ని జీవించుకుంటూ కళారూపంతో పాటు మేము బతుకుతూ వస్తున్నాం. అయితే ఒగ్గుడోలు విన్యాసం అనేది దానిలో భాగంగా ఒక నృత్యకళ. ఇది భాషతోటి సంబంధం లేకుండా నృత్య ప్రధానమైనది. సో ఇక్కడ శివార్చన స్టార్ట్ చేసి 8 సంవత్సరాలైంది. 8 సంవత్సరాలలో కూడా ఒగ్గుడోలు విన్యాసం ప్రదర్శిస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం చేస్తున్నాం మేము. అంటే మారుమూల ప్రాంతానికే పరిమితమైనటువంటి కళారూపము రాష్ట్ర సరిహద్దులే కాకుండా దేశ సరిహద్దులు దాటి కూడా మొన్న మాడ్రిడ్ అంటే స్పెయిన్ దేశంలో కూడా గొప్పగా ప్రదర్శించి వచ్చినాం. భాషా సాంస్కృతిక శాఖ పక్షాన మా మామిడి హరికృష్ణ సార్ ఒకటే చెప్తాడు, అంటే మన కళలు, అంటే కళాకారుడు బతికితే కళలు బతుకుతాయి, కళలు బతికితే మన సంస్కృతి సాంప్రదాయాలు బతుకుతాయని చెప్పి. ఆ విధంగా ఇవాళ మారుమూల పల్లెల్లో పుట్టినటువంటి కళారూపము దేశ సరిహద్దులు దాటుకొని విదేశాల ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తుందంటే అది అంతా శివుని దయ, మల్లన దయ అని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ అంటే నిన్న జరిగింది ఒకటి, ఇవాళ మళ్ళీ ఒక పర్ఫార్మెన్స్, హాఫ్ అన్ అవర్ పర్ఫార్మెన్స్, తర్వాత 2 గంటలకు మళ్ళీ ఒక్కగా ఉన్నది. ఈరోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, లింగోద్భవ సమయంలో ఒక కథ ఉన్నది. ఇప్పుడు ప్రైమ్ టైంలో ఒగ్గుడోలు విన్యాసం ఉన్నది. అంటే నా శిక్షణలో 38 శిక్షణా శిబిరాలు నడుస్తున్నాయి. దానిలో 5187 మంది తయారయ్యారు ఇప్పటికీ. దానికను కేంద్ర ప్రభుత్వం మెచ్చి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ఈ కళారూపంలో పుట్టి ఈ కళారూపం నా సొంత కళారూపమైనటువంటి ఒక కళారూపం మీద రీసెర్చ్ చేసి ఒక డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. దానిలో గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఒక 50 సంవత్సరాల వరకు ఈ కళకు తిరుగుండదు. ఇంకో 50 సంవత్సరాల తర్వాత వాట్ ఈస్ వాట్ అనేది, అంటే ఒకప్పుడు మా పెద్దలు నేర్చుకున్నారు. మా పెద్దలు ఏం చేశారంటే మాకు ఇచ్చారు, కూలలో పెట్టి అందించారు. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి కళారూపాన్ని మా తర్వాత జనరేషన్కు మేము అంతే పూలలో పెట్టి అందించాల్సిన అవసరం, బాధ్యత మా మీద ఉన్నది. వెస్ట్రన్ డాన్స్ రాని, సినిమాలు రాని, ఇంకేదైనా రాని, కళను ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు, ప్రేక్షకుల నాడి పట్టుకొని మనం ప్రదర్శిస్తే ఎవ్వి వచ్చినా, ఏ డిస్కో డాన్సులు వచ్చినా, ఏ కళా, ఇంకా ఏ సినిమాలు వచ్చినా కళారూపం చెక్కు ఎదురు. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, అంటే ఇది మేము 8 టైమ్స్ ఇక్కడ చేసినాం ఇప్పటి వరకు. అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి శివార్చన కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేము వస్తున్నాం, ప్రోగ్రామ్ చేస్తున్నాం. అండ్ ఇంకా ప్రెస్టీజియస్ షో, అండ్ ప్రెస్టీజియస్ స్టేజ్, అండ్ చాలా హ్యాపీ ఈ శివరాత్రి రోజు ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయడం.
నేనే కాదు మా మిస్సెస్ కూడా ఆర్టిస్ట్ ఇద్దరం కలిసి చేస్తుంటాం, ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఏంటండి స్పెషల్ యాక్ట్స్? మీరు ఎప్పుడు కని విని ఎరగని రకంగా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ చేస్తుంటాం. యా, ఒక 4 స్పెషల్ ఆర్ట్ ఫామ్స్ చేయబోతున్నాం, మీరు చూసి ఖచ్చితంగా మెస్మరైజ్. గౌరవ మీరు వేములవాడ శాసన సభ్యులు, ఇక్కడికి వచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ చేసిన హరికృష్ణ గారు, వారి బృందం, వాళ్ళ టీం అంతా, ఇక్కడికి వచ్చేసిన పార్టిసిపెంట్స్ అందరికి, ఇక్కడికి వచ్చేసిన ప్రజలు, మీడియా మిత్రులు, అధికారులు అందరికి పేరు పేరిన మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ కార్యక్రమం ఎంజాయ్ చేయాలని కోరుతూ, శివుడికి నటరాజు అనే ఇంకో పేరు ఉంటుంది, శివుడికి కళలంటే ప్రీతి ఉంటుంది, దానికి నిదర్శనంగా ఈరోజు ఈ పుణ్యక్షేత్రంలో మనం ఈ కళలన్నీ ప్రదర్శన చూడటం, ముఖ్యంగా తెలంగాణకు పేర్చే కళలు ఏవైతే ఒక్కొక్కరు కావచ్చు, పేరుని కానీ మనం కావచ్చు, ఇట్లాంటి కళలన్నీ చూడటం మన అదృష్టం. అలానే వీటిని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన కల్చర్ డిపార్ట్మెంట్ కూడా నా అభినందనలు. అలానే టెంపుల్ ఈయో గారికి, టెంపుల్ స్టాఫ్ కూడా నా అభినందన తెలియజేస్తున్నారు. మన కళలే మన సంస్కృతి, మన సంస్కృతి మన సోల్, మన ఆత్మ అనేది మన సంస్కృతిలో ఉంటుంది. సో దాన్ని గుర్తు తెచ్చేలాగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వీరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి మీద కూడా శివుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.